దేవుడున్నాడు, దేవుడు ఒక పట్టణమును చెక్కుతున్నాడు, దేవుడు ఒక పట్టణమును కడుతూ ఉంటున్నాడు, ఆ పట్టణం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులు వచ్చి అయ్యాను వెళ్ళిపోతే మాకేంటి పరిస్థితిని అడిగినప్పుడు, అయ్యా నేను మీకోసం స్థలము సిద్ధపాటు చేయడానికి అంతేనా కరెక్టేనది, నేను ఎందుకు వెళ్తున్నానంటే కనుక మీకోసం స్థలము సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను, సిద్ధపాటు అయిన తర్వాత నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను చెప్పింది కరెక్టేనా? ఒకసారి చూస్తే కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం 1 నుంచి చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏం చేయకూడదు? కలవరపడనీయకుడి. శిష్యులు చెప్తుంటున్నారు, అయ్యా మరి మీరు వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి, మేమేమైపోతాం, మేము అనాథలం అయిపోతాం, మాకు ఏమీ రాదు అని వేడుకున్నప్పుడు దేవుడు అంటుంటున్నాడు, మీరేమి కలవరపడమాకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను స్థలంలో మీరును ఉండులాగున, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళాడు, అక్కడ కడుతున్నాడు, అక్కడ ఆయన చెక్కుతున్నాడు, అక్కడ ఆయన నిర్మిస్తూ ఉంటున్నాడు, అక్కడ పడైపోతే మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆయన దేనిని చెక్కుతూ ఉంటున్నాడో, ఆయన దేనిని నిర్మించుచూ ఉన్నాడో, ఆ పునాదులు గల పట్టణం. హల్లెలూయా. పునాదులు అంటే ఏంటి అర్థం? పునాదులు ఉండే ఇల్లుకి పునాదులు లేని ఇల్లుకి తేడా ఏంటి? హల్లెలూయా. పునాదులు ఉన్న ఇల్లు స్థిరంగా ఉంటూ ఉంటుంది. ఎలా ఉంటూ ఉంటుంది? సునామీ వచ్చినా, తుఫాను వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా పునాది మీద కట్టింది, పునాది మీద కట్టింది. అయితే దేవుడు అంట పునాదులు గల పట్టణం కడుతుంటున్నాడంట. ఈ లోకంలో పునాదులు గల పట్టణాలు లేవు. హల్లెలూయా. నేను చెప్పాను ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏ ఒక్కదానికి కూడా పునాది లేదన్నమాట ఈ లోకంలో. అయితే ఆయన పునాదులు గల పట్టణాన్ని కడుతూ ఉంటున్నాడు. అది పూర్తయిపోతే కనుక మనల్ని మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందుకనే ఆ పునాదులు గల పట్టణం కోసము అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎంతకాలం? చనిపోయేంతవరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడంట. చనిపోయినప్పుడు ఏమని చనిపోతున్నాను, నేను ఇప్పటివరకు దేన్నైతే చూశాను, ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నాను, దేనికోసమైతే నేను ఆశపడ్డాను, ఆ పట్టణంలోనికి నన్ను మాత్రం చేర్చుకో అని చెప్పి చనిపోయాడంట. హల్లెలూయా. మన చూపు అలా ఉండాలి. మనం ఇదే మనం దేనికోసమో దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఆ పునాది పట్టణం కోసం మనం ఎదురు చూసేవాడికి ఉండాలి. అప్పుడు మాత్రం మనము ఏదైనా సాధించగలం. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అబ్రహాంకి ఇల్లు కట్టుకుంటాకి డబ్బులు లేవేమో అని అనుకోమాకండి. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడు కూడా టెంట్ వేసుకునే ఉన్నాడు, పందిరి వేసుకొని ఉన్నాడు. ఎందుకు వేసుకున్నాడు కనుక ఇల్లు కట్టుకుంటాకి డబ్బులు లేక కాదు. హల్లెలూయా. అబ్రహాము మామూలి మనలాంటి పేదవాడేం కాదు. అబ్రహాం చాలా ధనవంతుడు. హల్లెలూయా. ఒక పట్టణంలో అబ్రహాము లోతు కలిసి ఉండడానికి ఆ ప్లేస్ సరిపోలేదంట. హల్లెలూయా. ఒక ఇప్పుడు ఇంకా విజయవాడ అంటే చిన్నదే. అప్పుడు ఆ కాలం మనుషులు సరిగ్గా లేరు కదా. ఇప్పుడు 2 కోట్ల మంది వచ్చారు, కానీ అప్పుడు 2 కోట్ల మంది లేరు కదా. మరి అప్పుడు ఇల్లులు ఏమీ లేవు, అంతా ఖాళీ స్థలమే. అయితే కనుక ఈ అబ్రహాము లోతు కలిసి నివసించడానికి ఈ విజయవాడ కంటే పెద్ద పట్టణం సరిపోలేదంట. హల్లెలూయా. ఇక్కడ 2 మనుషులు నివసించడానికి ఒక ప్రాంతం, ఒక పట్టణం సరిపోలేదంట. అంత ధనవంతుడు అబ్రహాం. హల్లెలూయా. ఎంత ధనవంతుడు అతని ఆస్తి! ఒక విజయవాడ కంటే పెద్ద పట్టణం.
సరిపోలేదండి అతనికి ఆస్తికి. అంత ధనవంతుడైనప్పటికీ కూడా ఒక ఇల్లు కట్టుకోలేదు, స్థిరంగా ఒక భవనాన్ని నిర్మించుకోలేదు. ఎందుకంటే కనుక ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. నేను పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తుంటున్నానని చెప్పి ఆయన పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భూలోకంలో మనము దేని వెంటబడి దాని వెంట పరిగెత్తి వాడికి ఉండకూడదు. ఈరోజు పోయింది, రేపు తప్పనిసరిగా దేవుడు తీసుకొచ్చి చేతిలో పెడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఈరోజు? ఒకవేళ మీ దగ్గర నుంచి ఏదైనా పోయింది అనుకోండి, ఆ దాని వెంట పరిగెత్తి మాకండి. ఏదో ఒక రోజు దేవుడు తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దావీదుతో చెప్తాడు కదా అయ్యా, దావీదు వేడుకుంటూ ఉంటాడు, అయ్యా మా అందరి ఆస్తి పోయింది, మా అందరి భార్యలు పోయారు, మా అందరి పిల్లలు పోయారు, మేమే మిగిలి ఉన్నాం. ఆ తర్వాత అంటూ ఉంటాడు, మళ్ళీ మేము అందరం కాదులే కానీ నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. ఎందుకంటే కనుక వీళ్ళందరూ ఏం చేశారు? నీ వల్లే మా ఆస్తి పోయింది, నీ వల్లే మా భార్యలు పోయారు, నీ వల్లే మా పిల్లలు పోయారు, నీ వల్లే మా సంపద పోయిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకొని దావీదును కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దావీదు అడుగుతుంటున్నా, అయ్యా ఏం చేయమంటే మరి యుద్ధానికి వెళ్ళమంటావా? వీళ్ళందరూ నన్ను కొట్టేలా ఉన్నారు, ఏం చేయమంటావు అంటే కనుక దేవుడు అంటాడు కదా, నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు ఎవరినైతే కోల్పోయావో, నువ్వు దేనైతే పోగొట్టుకున్నావో అదంతా కూడా నేను మళ్ళీ నీ చేతికి ఇస్తాడు అని యుద్ధానికి పంపిస్తాడు అనమాట. హల్లెలూయా. అప్పుడు కూడా కొంతమంది యుద్ధానికి వెళ్ళరు, మా భార్యలు పోయారు, మా పిల్లలు పోయారు, మా ఆస్తి పోయింది, బతికుంటే ఏం చేయచ్చు? ఏదో చక్కటి మాట ఏంటిది, బతికుంటే ఎట్టబట్ట బతకచ్చలే అని చెప్పి కొంతమంది ఆగిపోయారు. మహాన్ బౌలు ఉంటారు కదా, పోయింది ఏదో పోయింది, ఇంకా తిరిగి రాదు, దేవుడు ఎవరో నాకు సంబంధం లేదు, దేవుడి మీద నాకు అసలు నమ్మకం లేదు, దేవుడికి నాకు అసలు ఏమి నాకేమి ఆయన ఎవరో నాకు తెలియదు అని కొంతమంది ఉంటూ ఉంటారు. ఏదో పోయింది అనుకో, ఇంక మళ్ళీ అడగరు దేవుడిని, అయ్యా ఇస్తావా పోయింది. ఈ ఆదివారం నేను పనికి వెళ్ళకుండా సంఘానికి వచ్చాను, మరి నాకు ఇంత నష్టం కలిగింది, మరి ఇస్తావా అని చెప్పి అడగరు, పోతే పోయిందిలే అని చెప్పి వెళ్ళిపోయి మరి వచ్చే వారం కనుక దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తారంటే సంఘం ఎక్కొట్టేసి పనికి వెళ్ళిపోయే రకాలు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నారనమాట. వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు, జరిగింది ఏదో జరిగిపోయింది, సర్వస్వం పోగొట్టుకున్నాం, ఇక మనమైనా బతుకుంటే చాలే అని చెప్పి యుద్ధానికి వెళ్ళలేదంట. నమ్మక ద్రోహం అనమాట. ఏ ద్రోహం? అంతకంటే వెన్నుపోటు పడవటం ఏది ఉండదు. అసలు ఉన్నది 600 మంది. ఎంతమంది? 600 లేకపోతే ఒక 800 లోపు ఉన్న జనాలే. అందులో కొంతమంది ఆగిపోయారంట. అటుపక్క సైన్యం ఏమో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక ఆర్మీ మొత్తం ఉంది, ఈ కొంతమంది ఒక చిన్న మందా కలిసి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తుంటుంటే ఉన్నదే చిన్న మంద, దాని మీద సగం డూప్లికేట్ గ్యాంగ్ అనమాట. మేము రావలే కానీ మీరు వెళ్ళండి, మీరేమైనా పట్టుకొస్తే మాకు పెట్టండి, మీరు పట్టుకు రాకుండా వచ్చారనుకో పర్లేదు, మీరు రాకపోయినా పర్లేదు. హల్లెలూయా. మీరు యుద్ధానికి వెళ్ళారు కదా, తెస్తే మాకు కొంచెం పెట్టండి, మీరు వచ్చినా పర్లేదు, మీరు రాకపోయినా పర్లేదు, మేము మాత్రం ఇక్కడ ఉండిపోదు అని చెప్పి ఉండిపోయారంట. అయితే కనుక కొంతమంది వెళ్తే ఆ కొంతమంది చేతికి దేవుడు వీళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో, ఎవరినైతే పోగొట్టుకున్నారో సమస్తం కూడా అప్పగిచ్చాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, దేని వెంట కూడా మనము పరిగెత్తాల్సిన పని లేదు. మనుషులు శాశ్వతం కాదు, ఏ వస్తువు శాశ్వతం కాదు, ఏ ఆస్తి శాశ్వతం కాదు. మనం ఇది బాగా తెలుసుకోవాలన్నమాట. ఈ విషయం తెలియక చెమటకు బదులు రక్తం కారేలా కష్టపడుతున్నారు. దేనికోసం? ఈ విషయం తెలియక కష్టపడితే చెమట కారుద్ది, చెమటకు బదులు రక్తం కారేలాగా కష్టపడుతుంటున్నారు. రాత్రి పగలు డబ్బులు వస్తాయంటే ఏదైనా చేస్తారన్నట్టుగా మనుషులు తయారవుతుంటున్నారు. అయితే కనుక ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పి మనము బాగా ఎరిగిన వారికి ఉండాలి. ఇది తప్పనిసరి. ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, మన యొక్క ఎదురుచూపు దేనికోసం అంటే కనుక పరలోకం కోసం. హల్లెలూయా. యేసుక్రీస్తు మీకు డబ్బులు ఇస్తాడు, యేసుక్రీస్తు మీకు ఆరోగ్యం ఇస్తాడు, యేసుక్రీస్తు మీకు సంపదలు ఇస్తాడంటే కనుక
అది కొంతవరకు మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే కనుక మనకేదో ఆ ఆకాశం నుంచి ఇంత ఆశీర్వాద మూట మన ముందు పడిపోయిద్దని కాదు. యేసుక్రీస్తుని నమ్ముకునేది ఇక్కడ చేస్తే పరలోకంలో ఉండటం కోసం యేసుక్రీస్తుని మనము నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవుడికి వాక్యం దీవించును గాక. ఆమేన్.